అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? 21వ తారీఖుని, ఈ నెల మార్చి 21వ తారీఖుని ఆసండ గ్రామానికి చెందిన ఒక అబ్బాయి 2 వర్గాలని మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఒక కులాన్ని కించపరిచే విధంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఈ పోస్టులు పెట్టడం వల్ల అతనిపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదే రోజు ఆ అబ్బాయిని పెనుగొండ పోలీస్ స్టేషన్లో సిఐ గారు విచారిస్తున్న సమయంలో కొంతమంది యువకులు అక్రమంగా గుమిగూడి పోలీస్ స్టేషన్ ముందర లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించి పోలీస్ స్టేషన్, పెనుగొండ పోలీస్ స్టేషన్ అద్దాలు, సీసీ కెమెరాలు అది ధ్వంసం చేసిన ఘటనలో ఆ కుర్రాడిని విచారిస్తున్న సమయంలో ఈ గలాటా చేసి ఆ కుర్రాడిని మాకు అప్పచెప్పండి, అతను అంతు చూస్తామని ఆ కుర్రాళ్ళు చేసిన గందరగోళంలో ఆ యువకుల మీద కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. 22వ తారీఖుని అందులో ఉన్న ఆ గలాటా చేసిన వ్యక్తుల్లో 18 మందిని 22వ తారీఖుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. 22వ తారీఖునే చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా అంటే జోనైడ్స్ చిన్నపిల్లలు వాళ్ళు కూడా ఉండడం వల్ల 22వ తారీఖున ఆ నలుగురిని కూడా అరెస్ట్ చేసి ఆ నలుగురిని కూడా కస్టడీలోకి తీసుకుని మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జోనైల్ హోమ్కి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈరోజు అంటే మార్చి 24వ తారీఖుని ఇంకో 3 మందిని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఐడెంటిఫై చేసి ఈరోజు ఇంకొక 23 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా చైల్డ్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా అనగా జోనైల్స్ 10 మంది ఉన్నారు, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని జోనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళని కూడా జోనైల్ హోమ్స్కి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా దర్యాప్తులో ఉంది, ఇంకా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇంకా చాలామందిని అరెస్ట్ చేయవలసి ఉంటుంది. ఈ కేసు పెనుగొండ సీఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందువలన సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సెక్షన్ 144 అనగా 4 అంతకు మించి వ్యక్తులు గుమిగూడి సంచారం చేయకూడదు, ఇది గ్రామాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. అట్లాగే యువకులకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విన్నపం ఏంటంటే, ఇలాంటి కేసుల్లో ఉండడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు ఉన్నత విద్యలకు కానీ ఉన్నత చదువులకు కానీ మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క పేరు పోలీస్ రికార్డ్స్లో నమోదై ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ ఆటంకాలు, భవిష్యత్తు వాళ్ళు చేతిలో పాడు చేసుకుంటున్నారు ఇలాంటి కార్యకలాపాల్లో ఉండి. కాబట్టి యువతకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విన్నపం ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వాళ్ళు మంచిగా చదువుకుని పైకి రావాలని పోలీసు వారు విజ్ఞప్తి. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, పిల్లలు ఎలాగ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పోస్టింగ్లు పెడుతున్నారు, వాళ్ళ మూమెంట్ ఏంటి అనేది తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయాలన్నీ ఈరోజు మీ పత్రికా ముఖంగా ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.